దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఇప్పటి వరకు కొన్ని వాక్యాలు విన్నాం. నేను కూడా కొన్ని దేవుని మాటలు చెప్తాను, శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 2:23-24 వచనాలు చదువుకుందాం. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూసి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారు వశము చేసుకొనలేదు. ఆయన చాలండి, చూడండి ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో దేవుని మందిరావరణంలో ఉన్న సమయంలో, అది పస్కా పండుగ సమయం, ఆ సమయంలో అనేక మంది జనులు వచ్చి ఉన్నారు. వారి మధ్య యేసుక్రీస్తు ప్రభువు చాలా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశారు. ఆ చేయటం కొంతమంది చూసి దానిని బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచారండి. యేసు ప్రభు వారు అద్భుతాలు చేసిన దానిని బట్టి, సూచక క్రియలు చేసిన దానిని బట్టి కొంతమంది చూసి ఆయన యందు విశ్వాసం ఉంచారట. అయితే యేసుక్రీస్తు ప్రభు మాత్రం వారికి ఏం చేయలేదండి, వారి వశం చేసుకోలేదండి. ఆయన మరి యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు యేసు ప్రభు మరి వారికి వశం అవ్వాలి, వారిని ప్రేమించాలి, వారు నా బిడ్డలని సంతోషించాలి, నా యందు విశ్వాసం ఉంచారు కదా, వారు నా బిడ్డలే, నా ప్రజలే, నా సొత్తే అని అనుకోవాలి. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు వారి వశం చేసుకోలేదంట ఆయన్ని. కారణం ఏంటంటే మనుషుల ఆంతర్యం ఎరిగిన వారైన ఎలాంటి వారు చెప్పండి, మనిషిని యొక్క ఆంతర్యం అంతరంగం ఎరిగిన వారు వీరు. పైరూపానికి అయ్యా నువ్వు అంటే మాకు విశ్వాసం, నువ్వు చాలా గొప్పవాడవు, చాలా అద్భుతాలు చేస్తూ ఉన్నావు, సూచక్రియలు చేస్తూ ఉన్నావు, మహత్కార్యాలు చేస్తూ ఉన్నావు, నువ్వు చాలా శక్తిమంతుడవు, దేవుని యందు నుంచి వచ్చిన వాడవు, మేము నీ యందు విశ్వాసం ఉంచుతున్నామయ్యా అన్నారు. నోటి మాటతో అన్నారు, కానీ నోటి మాట నిజము కాదని ఆయన అక్కడ స్పష్టంగా చెబుతూ ఉన్నారు. మనిషిని యొక్క ఆంతర్యం ఎరిగిన వాడు గనక ఆయన వారి వశము చేసుకోలేదట, విశ్వాసం ఉంచిన వారి వశము చేసుకోలేదు. ఈనాడు ఎంతమంది దేవుని పేరట దేవుని నామములో ఎంతో మంది చూడని పిల్లల విశ్వాసం ఉంచుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, మందిరాలు వెళుతూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, మీటింగులు అంటే పరుగులు తీస్తూ ఉన్నారు, దేవుని పేరిట బాప్తీసాలు తీసుకుంటూ ఉన్నారు, ఎన్నో కానుకలు ఇస్తూ ఉన్నారు, ఎన్నో రకాలుగా కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు వారి వశము చేసుకోలేదని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎందుని బట్టి అంటే మనిషిని యొక్క అంతరంగం ఎరిగిన వాడు విశ్వాసం ఉంచారు, కానీ అంతరంగంలో హృదయంలో వారు విశ్వాసం ఉంచారు లేదా అది ఆ దేవునికి తెలుసు. అంతరంగం దేవునికి కావలసింది, అంతరంగం పైరూపం కాదు, బాహ్యమైన ప్రదర్శన కాదు,
కనపరుచుకునేవి కాదు, మనుషులు చూసేవి కాదు, మనుషులు మెచ్చుకునేవి కాదు, మనుషుల చేత పొగడబడేవి కాదు, మనుషుల ద్వారా ఘనతను పొందేవి కానే కాదు. అంతరంగాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అంతరంగంలో వారి హృదయం దేవుని యందు నిజమైన విశ్వాసం కాదు. అంతరంగంలో చూడండి పిల్లారా, ఏముంది చెప్పండి, ఏమున్నాయి? యిర్మీయా గ్రంథం 4:14 అంతరంగంలో చెడుతనం ఉన్నది. ఏమన్నా చెప్పండి, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకునము, ఎన్నాళ్ళ వరకు దుష్టాభిప్రాయము నీవు కలిగి ఉండు వచ్చాలండి. యెరూషలేమా నీవు రక్షించబడాలంటే, పాపం నుండి విడిపించబడాలంటే, నరకం నుండి, అగ్నిగుండం నుండి, యాతనకరమైన స్థలం నుండి, పాతాళ గుండం నుంచి నువ్వు బయటపడాలంటే నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకోవాలి. కడిగి వేసుకోవాలంటే ఎలా కడిగి వేసుకుంటారు? ఎలా కడిగేసుకుంటారు చెప్పండి? వారికి వారే కడిగేసుకుంటారా? కడిగేసుకోగలరా? సహాయం కావాలి. ఏ సహాయం కావాలి చెప్పండి? ఒక మధ్యవర్తి యొక్క సహాయం కావాలి, దేవుని సేవకుని యొక్క సహాయం కావాలి. ఈ హృదయంలో చెడుతనం ఉన్నది. చెడు చెడు అంటే ఏంటని చెప్పండి? హృదయంలో చూడండి పిల్లారా, ఎంతో మోసం ఉన్నది, అక్రమం ఉన్నది, అన్యాయం ఉన్నది, స్వార్థం ఉన్నది, పక్షపాతం ఉన్నది, ద్వేషాలున్నాయి, కలహాలున్నాయి, వేచ్యాలున్నాయి. నీ జీవితంలో ఎంతో అక్రమ జీవితం ఉన్నది, అన్యాయపు శక్తులున్నాయి, ఎన్నో చూడని పిల్లలు లంచములున్నాయి, వడ్డీ వ్యాపారములున్నాయి, తాకట్టు సొమ్ములున్నాయి, చరిత్రాలు తప్పించని ఉన్నాయి, దొంగలు ఎక్కడ రాసిన ఉన్నాయి, దొంగ సంతకాలు చేసి, తారుమారు చేసి, అమాయకుడు మోసం చేసి దోసుకున్న శక్తులతో నువ్వు ఎంతో లగ్జరీగా ఈ లోకంలో ఘనుడిగా, గొప్పవాడిగా, ధనవంతుడిగా, పేరు ప్రఖ్యాతులు పొందిన వాడిగా జీవిస్తూ ఉన్నావు. ఈ చెడుతనం అంతా లోపలే పెట్టుకొని, ఈ చెడుతనం అంతా లోపలే దాచుకొని, ప్రభునందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, ప్రభు గొప్పవాడు, ప్రభు నీతిమంతుడు, ప్రభు పరిశుద్ధుడు, ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, దేవుని యొద్ద నుండి భూలోకానికి వచ్చాడు అని చెప్పి నోటి మాటలతో మనం వల్లిస్తే, నోటి మాటలతో ప్రేమను కనపరిస్తే, ఆ ప్రేమను దేవుడు అంగీకరించడం లేదు, ఆయన వారి వశం చేసుకోవడం లేదు. యిర్మీయా గ్రంథం 13:2 ఒక మాట ఏముందంటే చదవండి, యెహోవా మాట చొప్పున 12:2 నీవు వారి నాటుచున్నావు, నీవు వారిని నాటుచున్నావు, వారు వేరుతనుచున్నారు, వారు ఎదిగి ఫలములిచ్చుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు, వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. చాలండి, నోటికి సమీపముగా ఉన్నాడు దేవుడు. ఏసై అంటే నోట్లో ఉన్నట్లే ఉన్నాడు, నోటికి దగ్గరగా సమీపంగా ఉన్నట్లు ఉన్నాడు, కానీ వారి అంతరింద్రియాలకు మాత్రం దూరముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? అంతరింద్రియంలో ఆయనకు చోటు కావాలి. అంతరింద్రియం అంతా నింపబడి ఉన్నది, చెడుతనముతో నింపబడి ఉన్నది, అక్రమంతో నింపబడి ఉన్నది. ఖాళీ చేయాలి, ఖాళీ చేయాలి. గుప్పడి గుండెలో ఆయన స్థలాన్ని కోరుకుంటున్నాడు. ఎక్కడ కోరుకుంటున్నారండి? మనమైతే విశాలమైన స్థలాలు కోరుకుంటాం, విశాలమైన గృహాలు, విశాలమైన ఆ యొక్క రూమ్స్, విశాలమైన మందిరాలు, విశాలమైన ఆడంబరమైన ఎన్నెన్నో కోరుకుంటాం. కానీ దేవుడు కోరుకున్నది మానవుని యొక్క హృదయంలో, గుప్పెడు హృదయంలో చూడని పిల్లల చోటు. ఆ హృదయం మాత్రం దేవునికి దూరముగా ఉన్నది. నోటి మాటతో ప్రేమను కనపరుస్తున్నారు. ఈనాడు ఎంతమంది చూడని పిల్లలు దేవునికి వారికి సహవాసం లేదు, దేవునికి వారికి అనుబంధం లేదు, దేవుని వారికి సన్నిహిత సంబంధం లేదు. దేవుడు మెచ్చుకునే ప్రేమ, దేవుడు మెచ్చుకునే భక్తి, దేవుడు మెచ్చుకునే ప్రార్థన, దేవుడు మెచ్చుకునే దాన ధర్మములు, దేవుడు మెచ్చుకునే
పాటలు, ప్రార్థనలు, బోధలు కనిపించడం లేదు ప్రియులారా. దేవుడు వారి వశం చేసుకోవటం లేదు. వీరైతే దేవుని వశం చేసుకుంటున్నా అని అనుకుంటున్నారు. యేసయ్య మా దేవుడు, ఆయన మేము విశ్వాసం ఉంచాం, మేము ఆయన బిడ్డలు, ఆయన సొత్తు, ఆయన యొక్క సన్నిధికి వెళుతున్నాం వస్తున్నాం, ఆయన పేరు ఎన్నో చేస్తున్నా అని చెప్పి వీరనుకోవటమే కానీ ఆయన అనుకోవటం లేదు. ఎవరు అనుకోవట్లేదండి? దేవుడు అనుకోవట్లా. ఎందుని బట్టి చెప్పండి? ఎందుని బట్టి? నోటి మాటతో ప్రేమను కనపరుస్తున్నారు, నోటి మాటతో ప్రార్థనలు చేస్తున్నారు, కానీ ఆ ప్రార్థన ఆయన సన్నిధికి చేరటం లేదు, ఆయన దానికి తిరిగి జవాబు ఇవ్వటం లేదు, ఆ ప్రార్థన ఆయన అంగీకరించడం లేదు. ఎందుని బట్టి? దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనా నువ్వు దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించని ఎడలా ఆయన వాని మనవి ఆలకిస్తాడు. పాపుల మనవి ఆలకింపడు. నీ హృదయంలో పాపం పెట్టుకొని, దుర్మార్గం పెట్టుకొని, దుష్టత్వం పెట్టుకొని, వేషధారణ పెట్టుకొని, నటనా జీవితాన్ని పెట్టుకొని, మనుషుల్ని నమ్మించే భక్తి, మనుషుల్ని మోసం చేసే భక్తి పెట్టుకొని అలాంటి భక్తి చేస్తే చూడండి పిల్లలారా, దేవుడు నీకు ప్రత్యక్షపరచబడడు. దేవుడు నీ వశం కాడు, దేవుడు నీ దేవుడు కాడు. దేవుని యొక్క చూడండి పిల్లరా ప్రేమ నీపై రాదు, వస్తుంది అనుకుంటా. దేని బట్టి అనుకుంటావు? నీకు జరిగే మేలును బట్టి, నీకు జరిగే సూచక్రియను బట్టి, నీకు జరిగే అద్భుతాన్ని బట్టి, నీకు వచ్చే ఆరోగ్యాన్ని బట్టి, నీ పిల్లల చదువును బట్టి, నీ పిల్లల యొక్క ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, ఒక గృహాన్ని కట్టుకుంటే దానిని బట్టి అనుకుంటావు. కానీ దేవుడు చూడండి పిల్లరా నీ దేవుడు అయ్యాడా లేదా, నువ్వు దేవుని బిడ్డవు అయ్యావో లేదో నీకు తెలియటం లేదు. మేలు జరిగితే దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటున్నావు, సూచక జరిగితే దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటున్నావు, కానీ ఆయన నీ వశం చేసుకోవట్లేదు. ఆయన నీ యొక్క దేవుడిగా ఆయన పిలువబడటానికి ఇష్టపడట్లా. ఎందుకని? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పాపం లేనివాడు, దేవుడు నిందారహితుడు, కళంకం మరత మచ్చ లేనివాడు. ఆయన బిడ్డలు కూడా అలాగే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు చెప్పండి? నేను పరిశుద్ధుడిని కనుక మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు అని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. పాపము నీ చేతిలో ఉండుట, నీ గుడారం ఉండుట, నీ యొక్క హృదయంలో ఉండుట ఆయన చూస్తున్నాడు. చూసినప్పుడు వెలుగుకు చీకటికి పొత్తు ఉండదు. పాపి పాపలో జీవిస్తూ ప్రార్థన చేస్తే అలాంటి మనిషికి, అలాంటి భక్తునికి దేవునికి అనుసంధానం ఉండదండి. నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఎన్ని పాపములు చేసినా, ఎన్ని మోసములు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని కూలీలు చేసినా, ఎంతమంది జీవితాలను, కుటుంబాలని, సంసారాల్ని కోలుగొట్టినా, నువ్వు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు నీ హృదయంలో నింపబడి ఉన్న ఆ చెడుతనం, దుష్టత్వం, ఆ మలినమంతా, ఆ పొరదంతా కూడా కడిగి వేసుకోవాలి. కడిగి వేసుకోకుండా చూడండి పిల్లారా, దేవుడు నీ వశం కాడు. ప్రభు ఆ ప్రభు నన్ను పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు. తండ్రి చిత్తం ఏంటి చెప్పండి? తండ్రి చిత్తం ఏంటి? ఆయన నోట వచ్చిన మొట్టమొదటి మాట ఏంటంటే, పరలోక రాజ్యం సమీపించినది గనక మారు మనసు పొందండి అన్నాడు. ఏం పొందాలట? మారు మనసు పొందాలి. మారు మనసు ఎలా పొందుతో చెప్పండి? మారు మనసు అంటే, మారంటే మరొక, వేరే మనసు పొందాలి. ఇప్పటి వరకు నీ మనసు ఎలా ఉందో, ఇప్పటి వరకు నీ హృదయం ఎలా ఉందో, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో, నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ నడక ఎలా ఉందో, దానికి భిన్నంగా ఉండాలి. ఉండాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? విశ్వాసం ఉంచినంత మాత్రమున కాదు. మనం ఆహారం వండుకోవాలంటే పాత్రను కడగాలి. కడిగిన తర్వాత మరలా ఫ్రెష్గా వండుకుంటాం. అలాగనే ఈ హృదయంలో నింపబడి ఉన్న, ఇప్పటి వరకు మనం చేసిన పాపాలన్నీ కూడా వాటిని కడిగి వేసుకోవాలి. అప్పుడు ఆ యొక్క హృదయం ఖాళీ అయిపోతుంది. ఆ ఖాళీ అయిన హృదయంలో ఆ పరిశుద్ధుడు వచ్చి నివాసం చేస్తాడు. నిన్ను చేపట్టుకొని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా చూడండి, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మరి నడుస్తున్నారా? సర్వసత్యం అంటే నీకు తెలియాలి. తెలియాలంటే నువ్వు ఆ యొక్క అసత్యం అంతా కూడా నువ్వు విడిచిపెడితేనే తప్ప, నీ జీవితంలో అక్రమ జీవితం అంతా విడిచిపెడితే తప్ప, నీకు క్రమం అంటే ఏంటో, సత్యం అంటే ఏంటో, నీతి అంటే ఏంటో, న్యాయం అంటే ఏంటో
నీకు తెలీదు. తెలుసుదంటారా? తెలీదు. పాపం తీసివేసుకోకుండా, చెడుతనాన్ని కడిగేసుకోకుండా, చెడుతనం అంటే ఏంటో మనుషుడికి అర్థం కాదు. అక్రమం కట్టివేయకుండా చెడుపిల్లారా, అక్రమం మానలేడు. ఒక విరోధిని క్షమాపణ కోరుకోకుండా విరోధాలు పోట్లాట్లు మానలేరు. దాని యొక్క ప్రభావం ఏంటో నీకు తెలియాలి. దాని యొక్క దేవునికి ఎంత శత్రుత్వమైనదో, ఎంత విరోధమైనదో చూడండి పిల్లలు, నీకు తెలిసినప్పుడే దాన్ని నువ్వు మానుకోగలుగుతావు. దేవుడు నీ వశం చేసుకోవట్లేదు. నువ్వు చేసే ప్రార్థన బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ బాహ్య భక్తిని బట్టి, బాహ్య సంబంధమైన ప్రకృతి సంబంధమైన మనుషులు కనపడే భక్తిని బట్టి దేవుడు నీ వశం చేసుకోవట్లేదు. దేని బట్టి చేసుకుంటాడు చెప్పండి? దేని బట్టి చేసుకుంటాడు? అంతరంగాన్ని బట్టి చేసుకుంటాడు. నీ అంతరంగం కడగబడినప్పుడు, శుద్ధి అయినప్పుడు, ఆ విధంగా కడగబడాలంటే నీకు నువ్వుగా కడుక్కోలేవు. కడుక్కోగలరా చెప్పండి? కడిగేవారు కావాలి. ఎవరు చెప్పండి? లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చదవండి. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణం దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి పరప్రాణముతో అతని విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూసి చక్కగా పోయాడు. అలాగుననే లేవీడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరీయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి. చాలండి, అతని గాయములు కడిగి కట్టు కడుతున్నాడు. మొదటగా యాజకుడు వచ్చాడు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోవడం అంటే దేవుడు ప్రతి మనిషిని యథార్థవంతునిగా పుట్టించాడు. వాడు వివిధమైన తంత్రాలను కల్పించుకొని పాపం చేస్తూ ఉన్నాడు. యెరూషలేము అనగా దేవుడు దేవుని బిడ్డ కల్మషం లేకుండా పసిబిడ్డ మనస్తత్వంతో చూడని పిల్లలు జన్మించాడు. మంచి మనస్సాక్షి బాల్యంలో శిశువుగున్నప్పుడు అతను ఎదిగే కొద్దిగా ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికో పట్టణానికి దిగెళ్ళిపోతూ ఉన్నాడు. యెరికో అనగా పాపము. బాల్యం నుంచి ఊహొచ్చే దగ్గర నుంచి మనుషుడు పాపం చేస్తూ దొంగల చేతికి చిక్కాడు. దొంగ అనగా సాతానుడు. ఎవరు చెప్పండి? సాతాను చేతికి చిక్కాడు. సాతాను ఏం చేశాడండి? కొట్టి కొర ప్రాణంతో పడేసి వెళ్ళిపోయాడు. వస్త్రాలు దోసుకొని అతనిలోన నిర్మలమైన మనస్సును, మంచి మనస్సాక్షిని, శిశువు లాంటి స్వభావాన్ని దోసుకొని చూడని పిల్లల కొట్టాడు. పాపముల చేత పాపము చేపించి చూడని పిల్లల కొరపనంతో పడేసి వెళ్ళిపోయాడు. యాజకుడు వచ్చాడు. యాజకుడు వచ్చి ఏం చేశాడు చెప్పండి? ప్రక్కగా వెళ్ళిపోయాడు. గాయాలతో బాధపడుతున్న వ్యక్తిని ఏం చేయాలండి? సాటి మానవత్వంతో జాలి చూపించాలి. అయితే ప్రక్కగా పోయాడు. ఎవరెత్తను? యాజకుడు. యాజకుడు అంటే చూడండి పిల్లరా, అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేసేవాడు. ఎక్కడ చెప్పండి? అతి పరిశుద్ధ స్థలంలో. అంటే నేను గొప్పవాడను, నేను ఒక నీతిమంతుడను, నేను సత్యవంతుడను, పరిశుద్ధుడను, నన్ను ఎవరు ముట్టుకొనకూడదు, నేను ఒక ప్రధానమైన వాడునని చెప్పుకునే ప్రధాన యాజకుడు. పాపం జోలికి వెళ్ళట్లా, పాపమున్న వ్యక్తి పాపం నుంచి కడగాలి, శుద్ధి చేయాలి, అతని పాపం నుంచి విడిపించాలి, అతని పాపంలో బాధపడుతున్నాడు, అవస్థపడుతున్నాడని ఇంగిత జ్ఞానం లేకుండా పాపం జోలికి వెళ్లకుండా వెళ్ళిపోతున్నాడు. ఈనాడు బోధకులు చూడండి పిల్లరా, పాపం జోలికి వెళ్ళట్లా, పాపం నుంచి విడిపించే బోధ చేయట్లా, అక్రమం నుంచి విడిపించే బోధ చేయట్లా ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారండి? సులువైన బోధలు, కల్పన కథలు,
మనుషులు మెచ్చుకునే బాధలు, మనుషుల చేత మెప్పు పొందే బాధలు, మనుషులకు నొప్పి తగలకుండా, గాయం తగలకుండా, వారికి ఏమాత్రం కూడా మనసుకు నొప్పి తగలకుండా పైపైన గచ్చిపోతలు పోస్తున్నారు. సమాధానం లేకపోయినా సమాధానం అని, రక్షణ లేకపోయినా రక్షణ అని, మారు మనసు లేకపోయినా మారు మనసు అని, పాపం పోకుండానే పాపం పోయిందని విశ్వాసం వెళ్తే చాలు, బాప్తీసం తీసుకుంటే చాలు అని చెప్పి పైపైన గచ్చిపోతలు పోస్తున్నారు. తర్వాత లేవుడు వచ్చాడు, లేవుడు కూడా ప్రక్కగా వెళ్ళిపోయాడు. ఒక సమరయుడు వచ్చాడు, అతని మీద జాలిపడి అతని గాడి మీద ఎక్కించుకొని శలయుడికి తీసుకుని వెళ్ళి అతని గాయాలు కడుగుతున్నాడు. యెషయా భక్తుడు ఏమన్నాడంటే, మొదటి అధ్యాయం 5వ వచనాల్లో, ప్రతి మనుషుడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అన్నాడు. పాపంతో నిండి ఉన్న మనుషుడు, గాయాలతో నిండి ఉన్నటువంటి, గాయాలతో ఉన్నటువంటి, పాపంతో ఉన్నాడు. ఈ పాపంతో ఉన్న వ్యక్తిని ఏం చేయాలండి? దైవజనుడు చుండపిల్లారు, ఆ పాపాలు కడగాలి, ఆ గాయాలు కట్టాలి, పాపమనే బంధకాలను విడిపించాలి, కట్టబడిన గాడిదను విప్పాలి. సేవకుని యొక్క పని అది, దేవుడు నిర్ణయించిన పని. అపొస్తల కార్యాలు 3:26లో స్పష్టంగా ఉన్న ప్రియుల, సేవకుడు ఏంటంటే దుష్టత్వం నుండి విడిపించడమే సేవకుని పని. అది కాకుండా ఏం చేస్తున్నారు చెప్పండి? బాప్తీసం ఇవ్వటం బాలుకుల పనిగా ఉంది, ఏమండి కల్పన కథలు, సులువైన బోధలు చేయటం వారి పనిగా ఉంది, మందిరాలు కట్టడం వారి పనిగా ఉన్నది. ఏదో చెండు పిల్లారా, ఏమాత్రం కూడా మనుషులకి మేలు కను రక్షణ కలగకుండా, పాపక్షమాపణ కలగకుండా పైపై బోధలు చేసి, ఆ యొక్క జీతాలకు బోధ చేసి, బోధకులు పిలిపించి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి చూడ పిల్లల స్థితిలో ఉన్నారు. అంతే తప్ప గాయాలు కట్టేవారు ఈనాడు కనిపించడం లేదు, పాపను చుడిపించేవారు కనిపించట్లా, పాపను చుడిపించే బోధ చేసేవారు కనిపించడం లేదు. సేవకుడు అంటే చూడ పిల్లల గాయాలు కడగాలి, చెడుతనం కడగాలి, నీలో ఉన్న దుష్టత్వం, నీలో ఉన్న ప్రతి పాప బంధకాల నుంచి విడిపించి విడుదల చేసి ఆయన చేయికి చేయి పట్టించాలి. అప్పుడు దేవుడు నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటాడు. దేవుడు మాట్లాడి, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఈ మార్గంలో వెళ్ళాలి, ఈ మార్గంలో వెళ్ళకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు అని చెప్పి దేవుడు నిన్ను గద్దిస్తూ హెచ్చరిస్తూ ఇది తప్పు అని చెబుతూ నిన్ను సర్వసత్యంలోనికి ఆయన యొక్క సహవాసం ద్వారా, ఆయన యొక్క మాట ద్వారా నిన్ను నడిపిస్తూ ఉంటాడు ప్రియుల. అప్పుడు ఆయన నీకు కనపరుచుకుంటాడు, నీ వశం అవుతాడు. దేవుడు నీతో మాట్లాడి నీ పాపాలు క్షమించి నీతో చూడ పిల్లరా ఒక సన్నిహిత సంబంధం ఏర్పరచుకొని ఆనాటి నుంచి ఒక ముద్ర వేసుకొని నా కుమారు నా కుమార్తెని చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు పిల్ల. అప్పుడు నీ వశం అవుతాడు దేవుడు. పాపం పోకుండా ఎన్ని ప్రార్థన చేసినా, పాపం తీసివేయలేని బలులు ఎన్ని అర్పించినా, ఎన్ని చూడ పిల్లరా దాన ధర్మములు చేసినా, ఎన్ని ఘనకార్యములు చేసినా, ఎన్ని చేసినప్పటికీ దేవుడు మాత్రం మీ వశం కాడు. మీరనుకుంటారు, మేము దేవుని వశం అయ్యాం, మేము దేవుని నమ్ముకున్నాం, మేము లోకాన్ని విడిచిపెట్టాం, ఏదేదో చేస్తున్నాం అని చెప్పి మీరనుకోవటమే తప్ప దేవుడు మాత్రం అనుకోడండి. దేవుడు మీ వశం చేసుకోవాలి. చూడండి యోహాను సువార్త 8:30-31 ఒక మాట చదవండి. 30:31 కాబట్టి యేసు 30వ వచనం ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి. కాబట్టి యేసు తనను అమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. చాలండి, విశ్వాసం ఉంచిన వారితో మాట్లాడుతున్నాడు, ఆయన నమ్మిన యూదులతో మాట్లాడుతున్నాడు. మీరు నన్ను నమ్మాను అంటున్నారు, నా ఎందు విశ్వాసం ఉంచానని చెప్తున్నారు, మంచిదే, కానీ నా వాక్యం ముందు మీరు నిలిచి ఉండట్లేదు కదా. ఏమండి నా వాక్యం ముందు నిలిచి ఉన్నారా? సత్యం ముందు నిలిచి ఉన్నారా? వాక్య ప్రకారం మారు మనసు పొందుతున్నారా? వాక్య ప్రకారం శత్రు క్షమాపణ కోరుకుంటున్నారా? వాక్య ప్రకారం అక్రమాలు జక్కే తీసివేసినట్టుగా తీసివేస్తున్నారా?
సత్యమందు నిలిచిన వారైతే నేను చెప్పిన మాట ప్రకారం చేస్తారు. మీకు సత్యం కావాలి, నీతి కావాలి, దేవుని బిడ్డగా జీవించాలి, దేవుని మీ వశం కావాలి, దేవుని రాజ్యానికి వారసులు కావాలని ఒక ఆశ పట్టుదల దృక్పథం మీలో ఉంటే నా వాక్యం మందు నిలిచి ఉంటారు. నా వాక్యం మందు నిలిచినప్పుడు మీరు సత్యానికి ప్రతిష్ఠింపబడతారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. పాపం చేయ ప్రతివాడు పాపానికి దాసుడు. ఎవరికి దాసుడు అండి? నీలో అబద్ధాలు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు సాతానికి దాసుడివి, పాపానికి దాసుడివి, ఈ లోకానికి దాసుడివి, ఈ లోక అధికారి అయిన సాతానికి దాసుడివి. దేవునికి దాసుడు కాదు, దేవుని బిడ్డవు కాదు, దేవుని సొత్తువు కాదు, దేవుని ప్రజవు కానే కాదు. దేవుడు నీ వశం చేసుకోలే, నువ్వు ఆయన వశం చేసుకున్నావని నువ్వు అనుకోవటమే. దేవుడు మాత్రం నీ వశం కాలే. నమ్మిన వారితో మాట్లాడుతున్నాడు, తనను నమ్మిన యూదులతో, ఆయన విశ్వసించిన వారితో మాట్లాడుతున్నాడు. నన్ను నమ్మారు, నా ఆయన విశ్వసించారని చెప్తున్నారు. మంచి వారు మాత్రం మా దేవుడు అంటున్నారు, మా దేవుడు యేసయ్య అంటున్నారు. కానీ కానే కాదు పిల్లా, ప్రభు ఆ ప్రభు నువ్వు పిలిచినంత మాత్రాన కాదు, ప్రార్థన చేసినంత మాత్రాన కాదు, నమ్మినంత మాత్రాన కాదు, విశ్వాసం వచ్చినంత మాత్రాన కాదు. నీ హృదయం కావాలి ఆయనకి. నా కుమారుడా నీ హృదయం నాకేమన్నాడు? ఏం కావాలి చెప్పండి? పై భక్తి దేవునికి అక్కర్లేదండి. కనపడే భక్తి అక్కర్లా, అంతరంగంలో భక్తి కావాలి ఆయనకి. అంతరంగంలో శుద్ధి కావాలి, అంతరంగంలో నీతి కావాలి, అంతరంగంలో యథార్థత కావాలి, అంతరంగంలో ఉన్న చెడుతనాన్ని నువ్వు తొలగించేయాలి. తొలగించడానికి అవకాశం ఇవ్వాలి. ఏమివ్వాలి చెప్పండి? మంచి సమరయుడు అంటే దేవుని చేత పంపబడిన సేవకుడు. గాయాలు కట్టేవాడే దేవుని చేత పంపబడిన సేవకుడు. బెత్పగే గ్రామానికి ఇద్దరు పంపించాడు. ఎవరు పంపించాడు? కట్టబడిన ఒక గాడిద పిల్ల మీ కనపడుతుందో వాటిని విప్పి నా ఎదుగు తోలుకొని రండి అన్నాడు. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే అది ప్రభువు నాకు కావాల్సిందని చెప్పండి అన్నాడు. వారు విప్పి తోలుకొని వచ్చారు. అప్పుడు ఆయన ఆ గాడిద మీద ఎక్కాడు. విప్పాలి, కట్లు విప్పాలి. సాతాను దీన్ని కట్టేశాడు. అబద్ధాలు కట్టేశాడు, దొంగతనాలు కట్టేశాడు, మోసంలో కట్టేశాడు, అక్రమంలో, స్వార్థంలో, లోక సంబంధ ఆశల్లో నిన్ను కట్టివేశాడు. ఆ కట్టిన కట్లు ఎవరు ఇప్పాలండి? పంపబడిన వారు ఇప్పాలి. పంపబడిన వాడే మంచి సమరయుడు. దేవుని శాత పంపబడిన వాడే గాయాలు కట్టేవాడు. దేవుని శాత పంపబడిన వాడే నీ జీవితాన్ని మార్చేవాడు. దేవుని శాత పంపబడిన వాడే నీ బ్రతుకును మార్చేవాడు, నీ మనసు మార్చేవాడు. నీకు నూతన మనసు, నూతన స్వభావం, నూతన హృదయాన్ని నీకు ధరింపజేసేవాడు ప్రియుల. అలాంటి దైవజనుడు మీకు అందుబాటులో ఉన్నాడు. అలాంటి దైవజనుడు ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో ఎంతో ప్రయాసపడి ఆత్మల రక్షణ కొరకు కొద్ది మందినైనా ప్రభువుకి అంకితం చేయాలి, ప్రభువుని వారు వశం చేయాలి, ప్రభు బిడ్డలుగా, ప్రభు సొత్తుగా, ప్రభు రాజ్య వారసులుగా చేయాలని, పాపనుడి విడిపించాలని ఆయన ఎంతో ప్రయాసపడుతున్నారు. ఆయన పేరే ఆర్ నతానయల్ గారు, రాజుల పాటి నతానయల్ గారు. ఆయన ఈ ప్రాంతంలో నడక కాలినడకతో తిరిగారు. చెప్పులు సరైన చెప్పులు లేకుండా తిరిగారు, సరైన వస్త్రాలు లేకుండా తిరిగారు. దేవుడు చూడని పిల్లల వారికి వారి కష్టాన్ని, వారి శ్రమను చూసి వారికి చిన్న వాహనం ఇచ్చాడు. ఆ వాహనం మీద వస్తూ పోతున్నారు. ప్రతి ఒక్కరు పరిశీలించండి, ఆయన ఎద్దకు వస్తే తప్పనిసరిగా దేవుడు మీ వశం అవుతాడు. ఆయన ఎద్దకు వచ్చి ఆయన చెప్పిన ప్రకారంగా మీరు మారుమని స్పందితే, మీ హృదయంలో చెడుతనాన్ని కడిగి వేసుకుంటే, వారు చెప్పిన ప్రకారంగా వారు కడగటానికి మీరు అవకాశం ఇస్తే దేవుడు మీ వశం అవుతాడని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.